ఇక్కడ 10 రోజుల్లో 15 రోజుల్లో షూటింగ్ చేశాం. ముందుగా ఇక్కడ వచ్చిన సినిమా అభిమానులందరికీ, అలానే మీడియా మిత్రులకి, చీఫ్ గెస్ట్గా వచ్చిన త్రివిక్రమ్ గారికి అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు నాకు మర్చిపోలేని రోజు. పొద్దున్నే ఎయిర్పోర్ట్లో వస్తుంటే పవన్ కళ్యాణ్ గారిని కలిశాను. ఎందుకు మర్చిపోలేనో కూడా చెప్తాను, దానికి ఒక బ్యాక్ స్టోరీ ఉంది. నేను సినిమా ఇండస్ట్రీకి రాకముందు ఆయన సినిమా షూటింగ్కి వెళ్ళేవాడిని. ఒక 3 డేస్ కంటిన్యూస్గా వెళ్ళా, అంటే ఆయన ఎలా చేస్తారు ఏంటి అని. సో ఇవాళ కలవంగానే ఎయిర్పోర్ట్లో కలవంగానే, ఏ శర్వ ఎలా ఉన్నావు, బాగున్నావా, నిన్ను నువ్వు సినిమాలోకి రాకముందు కలిసే కదా, మళ్ళీ ఇప్పుడే కలుస్తున్నా, ఎలా ఉన్నావు, బాగా చేస్తున్నావు, ఆల్ ది బెస్ట్ అని చెప్పారు. అంటే ఆయన సింపుల్ సిటీకి ఆయన, అంటే అప్పుడు కలిసింది గుర్తుపెట్టుకుని మళ్ళీ పేరుతో పిలిచి మాట్లాడిన దానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు పవర్ స్టార్. థ్యాంక్ యూ సార్, ఇట్ మేడ్ మై డే టుడే. అండ్ వస్తుండే కళ్యాణి అడుగుతుంది, ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఇంత సింపుల్గా మనతో పాటు ఫ్లైట్లో ట్రావెల్ చేస్తున్నారు ఎకానమీలో, ఆయన పవర్ స్టార్ అంటే ప్రైవేట్ జెట్లు, ఆయన అలా వస్తారంటే అమ్మ ఆయన్నే అదులుకునే వచ్చారు ఇక్కడికి మీ అందరి కోసం అని అని చెప్పా. సో మనం ఆయన దగ్గర ఆయన సింపుల్ సిటీ నేర్చుకోవాలి, అండ్ ఎంత కష్టపడుతున్నారో మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఇంకోటి మర్చిపోలేని డే ఎందుకు అన్నానంటే, సినిమా ఇండస్ట్రీని, ఐ మీన్ సినిమాల కోసం ట్రై చేస్తున్నప్పుడు, క్యారెక్టర్ల కోసం ట్రై చేస్తున్నప్పుడు, అప్పుడు త్రివిక్రమ్ గారు ఇంకా డైరెక్టర్ కూడా అవలా, పెద్ద రైటర్ అప్పుడు. సో అప్పుడు ఆయన కలుస్తూ ఉండేవాడిని. అప్పుడు ఒకసారి ఏదో కార్లో వెళ్తున్న, నాకు బాగా గుర్తు ఆ ఇమేజ్ కూడా బాగా గుర్తు, కార్లో వెళ్తున్నప్పుడు సరే నా సినిమాలో క్యారెక్టర్ ఉండేవాడిని అంటే నీతో ఖచ్చితంగా చేస్తే హీరోగానే చేస్తా, క్యారెక్టర్ అయితే ఎప్పటికీ ఇవ్వను అన్నారు. మరి ఆయన ఏ ఉద్దేశం పెట్టుకున్నారో వాట్ ఎవర్, ఐఎమ్ హియర్ టుడే. సో అవన్నీ నాస్టాలజిక్గా ఉన్నాయి బాగా. సో ఐ వాజ్ లైక్ వెరీ హ్యాపీ, అండ్ ఈ అవకాశం ఇచ్చినందుకు మా ప్రొడ్యూసర్స్కి చాలా చాలా థ్యాంక్స్. అండ్ కాకినాడ లవ్ యూ ఆల్, ఎస్పెషలీ కాకినాడ కాజాలు, ఆ బీచ్ రోడ్డు అన్నీ సూపర్. సో థ్యాంక్ యూ. అండ్ షూటింగ్ కూడా చాలా ప్రశాంతంగా చేసుకున్నాం ఇక్కడ. అండ్ సినిమా గురించి ఇవన్నీ తర్వాత మాట్లాడతా, బికాజ్ ట్రైలర్ చూశారు, సో చూసి నచ్చింది అనుకుంటున్నా. సో ఆగస్ట్ 15 వస్తున్నాం, ఎంజాయ్ ద మూవీ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ.